నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీరాజేష్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో దాదాపుగా నలభై తొమ్మిది మంది ఇవాళ డేంజర్ జోన్లో ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి వారికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని కూడా గులాబీ బాస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో ఆ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యామ్నాయంపై కసరత్ ఇప్పటికే కేసీఆర్ ప్రారంభించినట్టుగా కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇతర పార్టీల్లో బలమైనటువంటి నేతలపై కూడా ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్నవారి గురించి ఆయా జిల్లాల మంత్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి కేసీఆర్ దాని ఆ పనిలో నిమగ్నమయ్యారు కసరత్తు చాలా సీరియస్గా చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలని కూడా అధిష్టానం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తుంది మరోవైపు క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలం పై కూడా దృష్టి సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా అధిష్టానం నిఘా పెట్టింది ఇప్పటికే పనితీరు మెరుగుపరచుకోవాలని కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ స్వయంగానే సూచించారు సో ఇక వారి పనితీరుపై ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు కేసీఆర్ సేకరిస్తూ వస్తున్నారు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా నూట మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సిట్టింగుల్లోకే వచ్చే ఎన్నికల్లో టికెట్టు సైతం ఇస్తామని కూడా ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళ నలభై తొమ్మిది మంది డేంజర్ జోన్లో ఉన్నట్టు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోనే ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది అయితే వారికి టికెట్ ఇస్తే ఈసారి ఓటమి ఖాయమని చెప్పినట్లు కూడా అంతర్గతంగా సమాచారం సో ఇక ఫీల్డ్ సర్వే నిర్వహించిన తర్వాతనే రిపోర్ట్ ఇచ్చామని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఆ నలభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే సిట్టింగ్లపై ప్రజా వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై కేసీఆర్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టబోతున్నారు ఎందుకంటే నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉందనే వివరాలతో పాటు బలమైన నేత ఎవరు ఆయన బయోడేటా సైతం కూడా తెప్పించుకున్నట్టు కూడా కొంత సమాచారం తాజాగా దాదాపుగా నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని వచ్చినటువంటి ఆ నివేదిక ప్రకారం ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని బరిలో దింపితే గెలుస్తామనే కసరత్తు సైతం కూడా కేసీఆర్ ఇప్పటికే చాలా సీరియస్గా ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టికెట్ ఇవ్వబోమనే సంకేతాలు కూడా కేసీఆర్ డైరెక్ట్గా ఇచ్చినట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే వాటితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో సైతం కూడా సిట్టింగ్లపై వ్యతిరేకత పెరుగుతోందని కూడా ఈ సర్వేలో వెళ్ళడినట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి అయితే మరోసారి విజయం సాధించి రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం అనుకున్నటువంటి కేసీఆర్ కు ఈ సర్వేలన్నీ కూడా వరుసగా షాక్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీంతో ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టాల్సి వస్తుంది అయితే నేతలను సైతం అప్రమత్తం చేశారు కేసీఆర్ సర్వేల్లో ఎవరికి అనుకూలంగా వస్తే వారికి టికెట్ ఇస్తామని మరోవైపు మంత్రి కేటీఆర్ సైతం సిట్టింగుల్లో పై ఉన్నటువంటి అసమ్మతి ఉన్న నియోజకవర్గాల్లో కూడా నేతలతో భేటీ అవుతూ కూడా వాళ్ళకే డైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక ఇదిలా ఉంటే చాలా జిల్లాల్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులతో కూడా కేసీఆర్ ఆయా జిల్లాలోని నియోజకవర్గాల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు మరోవైపు వారి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆయా సెగ్మెంట్లో సిట్టింగ్ పై ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి నేతల వివరాలను కూడా తెలుసుకునే పనిలో ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం తెలసి నిమ్మగ్గమని తెలుస్తుంది అయితే ఆ నియోజకవర్గాల్లో వ్యతిరేకత గల కారణాలను గులాబీ బాస్ అడిగి తెలుసుకుంటున్నారట ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకుపోవడంలో కూడా ఏమైనా వైఫల్యం చెందారా లేదంటే కనుక ప్రభుత్వ పథకాలు ఓన్ చేసుకోలేకపోవడమా లేదంటే ఆ సొంతంగా ఉన్నటువంటి ఆయన మీద వ్యక్తిగతంగా ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ ఉందా లేకుంటే ఆ నేత యొక్క నిర్లక్ష్యమా లేకుంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇతర పార్టీల్లో బలమైన నేత ఉంటే మన పార్టీలకు తీసుకురావాలని కూడా వారి కండ్వాళ్ళు కప్పడంతో పాటు పదవుల ఆశ చూపాలని కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తుంది విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి అనేది కేసీఆర్ యొక్క ఆలోచన అందుకు కావాల్సినటువంటి వనరులు కూడా సమకూరుస్తామంటూ కూడా కేసీఆర్ ఇప్పటికే హామీ ఇస్తున్నట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు సైతం కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తామని మరోవైపు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కంటే ఎనిమిది సీట్లు ఎక్కువగా గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు అయితే అందుకు భిన్నంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తుండడంతో నేతలకు మరోసారి సీరియస్గా ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మంత్రులపై సైతం మండిపడుతున్నట్టు కూడా సమాచారం అంత ఉంది ఏది ఏమైనప్పుడు కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది సిట్టింగ్లకి నో టికెట్ అనేది మాత్రం ఇవాళ బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇది మరోవైపు కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ విజయం హ్యాట్రిక్ సీఎం అవుతారని కూడా ధీమాగా ఉన్నారు మరోవైపు ఇట్లాంటి సర్వేలన్నీ కూడా కొంత బీఆర్ఎస్ అధిష్టానికి కొంత తలనొప్పులుగా మారే అవకాశం ఉంది మరోవైపు వ్యతిరేకత ఎంత శాతం ఉందో నలభై తొమ్మిది మంది పైన వ్యతిరేకత ఉంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎంత శాతం వ్యతిరేకత ప్రజల్లో ఉంది అని మాత్రం ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్